అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. సీ నిన్న బండి సంజయ్ గారు నిన్న ప్రెస్ మీట్ హైదరాబాద్ లో కన్వీన్ చేసి, సో అక్కడ ప్రత్యేకించి నన్ను వారు టార్గెట్ చేస్తూ వారు ఏది నన్ను ఏది ఈ కేసులో ఇరికిచ్చామని చెప్పేసి అండ్ రకరకాల ఇతర ఎలిగేషన్స్ అన్నీ కూడా వస్తాం, అని కూడా చెప్తాము. సో ఇవన్నీ చెప్తూ ఇచ్చారు. సో నేను దాన్ని యాక్చువల్ గా ఒక కేసులో ముద్దాయి ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో అలానే రియాలి అనుకున్నట్టు అట్లానే అనుకున్నాను. సీ నార్మల్గా ఒక కేసులో ముద్దాయిగా ఉండేవాళ్ళు పోలీసు దర్యాప్తును తప్పడతాము, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని జనరల్గా ఉంటుంది. సో వారు కొన్ని ఈ అలిగేషన్స్, లేకపోతే వారు కొన్ని ఏంటంటే నిందలు మోపటం అనేది, అది నిన్న ప్రెస్ మీట్లో నేను చూడటం జరిగింది. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఇటువంటి ఏదైతే కనుక అలిగేషన్స్ కానీ వారు ఏదైతే లేవనెత్తారో నిన్న, ఇన్నాళ్ళు ఎందుకు ఈ అలిగేషన్స్ చేయలేదు? సో అంటే ఇప్పుడు నాలుగేళ్ళు నేను నల్గొండ ఎస్పీగా చేశాను, వారు అంటున్నారు నల్గొండ ఎస్పీగా అక్కడ పనిచేసినప్పుడు అక్కడేదో నేను ఏదో చేశానని చెప్పేసి, అంతకుముందు ఖమ్మంలో ఉన్నప్పుడు ఖమ్మంలో ఏదో చేశానని చెప్పి, ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు 5 నెలలు నడుస్తుంది, ఇన్నాళ్ళు ఎటువంటి అలిగేషన్ చేయని వారు ఇప్పుడు సడన్గా వారు అరెస్ట్ అవ్వగానే ఈ అలిగేషన్స్ అన్నీ చేస్తున్నారో బహుశా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే గతంలో కూడా బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, నల్గొండ ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశాము, టీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు చూశారు టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ స్థాయి వాళ్ళు కూడా, లేదా జెడ్పీటీసీ వాళ్ళు కూడా చాలామంది అరెస్ట్ అయ్యారు, బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. ఇట్లా రకరకాల వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు చేయనటువంటిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అంటే అది ఉక్రోషంతో, బహుశా కేసులో నేను ఇరుక్కుపోయానేమో అనేటటువంటి ఒక ఉక్రోషంతో చేసినట్టుగా అనిపిస్తుంది. సి అలిగేషన్స్లో కూడా మీరు చూస్తే కనుక మీరు సత్యంబాబు కేసు అని చెప్పారు, సత్యంబాబు కేసులో నువ్వేం చేసావు తెలుసు, నెక్స్ట్ ఖమ్మంలో ఏం చేసావు తెలుసు, నెక్స్ట్ ఏది నల్గొండలో ఏం చేసినావు తెలుసు, అక్రమాసులు ఎంత భోగేసుకున్నావు తెలుసు అని అన్నారు. సో సింపుల్ ఒకటి, నేను డైరెక్ట్గా ఎవరు అట్లానే ఒక పేపర్లో కూడా నేను చూశాను, ఏదో బాధితులు కొంతమంది కలిశారు, నా బాధితులు అంటే రంగనాథ్ బాధితులు కలిశారని అన్నారు. నా బాధితులు ఎవడై ఉంటాడు ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే, మీరు ఇక్కడ వరంగల్లో చూస్తున్నారు నల్గొండ వాళ్ళు కూడా తెలుసు, ఖమ్మం నుంచి నేను 17 ఏళ్ళైనా కానీ కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా నన్ను అక్కడ ఖమ్మం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, కొత్తగూడెంలో నేను డిఎస్పీగా చేసి 20 ఏళ్ళు పైన అయింది, ఇంకా కొత్తగూడెం ప్రజలు కూడా నన్ను అక్కడ గుర్తుపెట్టుకుంటారు. సో వీళ్ళు అంటే నేను ఎవరి పక్షాన ఉంటాను, ఎవరు సపోర్ట్ నాకు ఉంటుంది అనేది అక్కడ నేను పనిచేసిన ప్రతి చోట కూడా అందరికీ తెలుసు. సో దీంట్లో ఇప్పుడు వారి దగ్గరకు వచ్చిన బాధితులు బహుశా, అంటే బండి సంజయ్ గారిని వారికి అప్రోచ్ అయిన బాధితులు ఎవరై ఉంటారంటే కనుక బహుశా ఎవరో నా వల్ల ఏదో అరెస్ట్ అయినటువంటి రౌడీ షీటర్స్ ఉండొచ్చు, పీడీ యాక్ట్లో పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, ల్యాండ్ గ్రాబింగ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు, చీటింగ్ కేసుల్లో ముద్దాయిలు ఉండేవాళ్ళు ఉండొచ్చు, రకరకాల అంటే కేసుల్లో రకరకాల కేసుల్లో ఒక పోలీసు అధికారి డెఫినెట్గా కఠినమైన యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళు 5-10% వాళ్ళకి ఉంటుంది, అంటే మొత్తం 100 మందిలో 90-95 మంది ఫెయిర్గా ఉండేవాళ్ళు ఉన్నా కానీ ఒక 5% 3% వాట్ ఎవర్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కొంత ఉంటుంది, వాళ్ళకి పోలీస్ అంటే కొంత గ్రౌజ్ ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా ఎప్పుడు చూసినా కానీ కూడా పోలీసు మీద అలిగేషన్ చేయడానికే ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వచ్చేవాళ్ళు వారిని అప్రోచ్ అయ్యేవాళ్ళు ఎటువంటి వాళ్ళు, అంత లోఫర్లు డాఫర్లు రౌడీ షీటర్సు పీడీ యాక్ట్లో పెట్టిన వాళ్ళు షీటర్సు ల్యాండ్ గ్రాబర్స్ ఇటువంటి వాళ్ళు వస్తే కనుక రేపు వారి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ బాధితులందరినీ తీసుకొని మేము ఏది కోర్టుకు వెళ్తాం లేదు అంటే కనుక మేము చేస్తాం. ఈ ల్యాండ్ గ్రాబర్స్ యొక్క బాధితులు ఉంటారు, అట్లనే ఈ రౌడీ షీటర్ యొక్క బాధితులు ఉంటారు, ఈ చీటర్స్ యొక్క బాధితులు ఉంటారు, లేకపోతే కనుక ఎవడైతే కనుక వాడు లోఫర్లు లేకపోతే ఇంకెవడు ఇతర నేరాల్లో ముద్దాయిలు ఉండేవాళ్ళు వాళ్ళ బాధితులు ఉంటారు. వాళ్ళంతా సామాన్యులు ఉంటారు, వాళ్ళంతా పేదవర్గాలు ఉంటారు, వాళ్ళంతా చిన్నవారు ఉంటారు, వాళ్ళందరూ కూడా రేపు వస్తారు, వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు డెఫినెట్గా, వాళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు ఉంటారు, వాళ్ళు వస్తారు ఎందుకంటే ఇది జరిగింది అని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు కరెక్ట్గా ఏం జరిగింది అనేది కూడా అందరికి ప్రజలు కూడా తెలియాలి. తెలిసినప్పుడు ఏమవుతుంది? సి ఒక ఎవరో వచ్చేసి ఒక పీడీ యాక్ట్లో ఉన్నటువంటి వాడో రోడ్ షీటర్ ఉన్నవాడు ఏదైనా అలిగే చేస్తారు, ఏదేం చేయొచ్చు, అరెస్ట్ చేసినట్టు కూడా ఏదేం చేయొచ్చు, అతని బాధితుడు ఖచ్చితంగా వచ్చి రేపు చెప్తాడు ఇవ్వండి నేను ఇలా చేశారని చెప్పేసి. సో ఇదే కాకుండా
నెక్స్ట్ దీంట్లో చూస్తే గనక నేను ఇది సెటిల్మెంట్స్ దందాలు చేశారట. నేను నవ్వాలో ఎడవాలో తెలియలేదు. అసలు సెటిల్మెంట్స్ దందాలు అనేది చేశారు, సెటిల్మెంట్ దందాలు చేసినారు, మీరు అక్రమాస్తి సంపాదించారు. నేను ఖమ్మం అంటే నల్గొండ ఇప్పుడు వచ్చి కూడా ఇక్కడ 5 నెలలు అవుతుంది, ఒక్క సెటిల్మెంట్ కానీ ఒక్క దందా కానీ ఒక్క డీల్ కానీ ఏదైనా తప్పుడు పద్ధతిలో నాకు లాభం వచ్చేటట్టు లేకపోతే తప్పుడు వ్యవహారం చేస్తుంటే కనుక అది మీరు నిరూపించండి. 6 అక్రమాసులు ఒక్కటి ఒక్క అక్రమాస అయినా కానీ కూడా నా పేరు ఉన్నట్టు మీరు నిరూపిస్తే కనుక ఉద్యోగం వదిలిపోతాను నేను స్ట్రైట్గా. అది మీకు అంటే దాంట్లో ఊరికనే మీ మీద బురదేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి అని అంటే కనుక మాకేముంటుంది, వ్యక్తిగతంగా ఏముంటుంది. బండి సంజయ్ గారు కేసులో వారు ఎస్ వారు ఒక ముద్దాయిగా ఉన్నారు. సో నాకు వ్యక్తిగతంగా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ హిమ్. ఇట్స్ ఏ యూనో మేము ఉద్యోగపరంగా చేసినటువంటి దర్యాప్తులో వచ్చింది. సి ఈటల రాజేంద్ర గారు వచ్చారు నిన్న, నేను వచ్చినప్పుడు వారిని గౌరవంగా వారిని రికార్డ్ చేసాము, స్టేట్మెంట్ చేసాము, వారు ఇచ్చారు. ఇదిగో నాకు స్క్రీన్ షాట్ ఇదండి, ఇది వచ్చింది నాకు ఫలానా ఏ3 పంపించినాడు అని అన్నారు. తీసుకున్నాము ఆ స్క్రీన్ షాట్ని, తీసుకున్నాం వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసాం, పంపించాము. సో చాలామంది బీజేపీ వాళ్ళు కూడా ఇది ఇట్లానే సేమ్ వాళ్ళు ఇది చాలామంది బీజేపీ వాళ్ళు కూడా మెసేజ్లు పంపించినారు, మీడియా వాళ్ళకి పంపించినారు. వాళ్ళకు కూడా రేపు మెసేజ్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటాం, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాం, తీసుకొని ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాం, ఎవిడెన్స్ తీసుకుంటాం, ఏం జరిగిందనేది తీసుకుంటాం. అంత మాత్రాన వాళ్ళు ఎవరిని కూడా మేము ఇది బీజేపీ వాళ్ళందరినీ కూడా ఏదో తప్పుడు పద్ధతుల్లో కేసులు పెట్టాలనేది అది మా ఆలోచనే కాదు. అలా చేయను కూడా చేయము మీరు, ఎందుకంటే ఇక్కడ మీరు తెలుసు ఎన్నో కేసులు చేసాం. ఇప్పుడు కాదు, నా సర్వీస్లో మీరు చూస్తే కనుక ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగానే ఉద్యోగం చేశాను. ఎప్పుడు కూడా నేను ఈ పార్టీ వాడా ఆ పార్టీ వాడా అని చెప్పి నేను ఎప్పుడు కూడా నేను ఎలా ఉద్యోగం చేయలేదు. మీకు కూడా తెలుసు, ఇక్కడ అందరికి కూడా, ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు. అండ్ సెటిల్మెంట్లు దందాలు అనేదాన్ని ఎవడైనా చేస్తుంటే వాడిని వాడి సంగతి చూస్తారనమాట, అది కూడా తెలుసు మీకు. ఎవడన్నా తప్పుడు పద్ధతుల్లో చేస్తూ వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్లు చేస్తూ ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక మీరు ఒక్కసారి నేను బండి సంజయ్ గారికి వారికి విజ్ఞప్తి చేసేది, ఎందుకంటే వారు ఎంపీ గారు అండ్ అట్లానే ఒక రాష్ట్ర అధ్యక్షుడు. రేపు ఇక్కడ గ్రీవెన్సెస్ డే ఉంది, మీరు సార్ మీరు ఒకసారి రండి ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ రేపు గ్రీవెన్సెస్ డే ఎవరు వస్తారో, రేపు జరుగుతుంది ఇక్కడ, ఇది ఒక జాతర లెక్క ఉంటుంది, ఇక్కడ 100 మంది వస్తారు. నేను రోజుకి 50 గ్రీవెన్సెస్ చూడగలుగుతాను, 600-1000 మంది వస్తారు రోజు. వాళ్ళకి ఏదో ఒక చిన్న నమ్మకం, ఏదో ఎక్కడో న్యాయం జరుగుతుంది నమ్మకం. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా ట్రై చేస్తుంటాను కూడా. సో ఇది ఈ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు దాంట్లో సామాన్యులు ఉంటారు. వాళ్ళు ఎవరు ఎవరు నా దగ్గరికి ఎవడు బ్రోకర్లు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు, బడా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కార్లో వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అంత పెద్దవాళ్ళు వస్తారు, మీరు చూస్తే కనుక తెలుస్తుంది. అంత సామాన్యులు మధ్యలో ఎవడు మీడియేటర్లు ఉండరు, ఎవడు మీరు డైరెక్ట్ పబ్లికే వస్తారు, ఏ రాజకీయ నాయకులు తీసుకొని రారు. మీరు చూస్తే కనుక ఇక్కడ కాదు, నల్గొండలో కూడా అంతే ఉండింది, ఖమ్మంలో కూడా అంతే ఉండింది. ఎక్కడ చేసినా కానీ కూడా మధ్యలో ఎవడు దళారులు ఎవడు రారు, డైరెక్ట్గా వస్తారు, వచ్చి వారి బాధని చెప్తారు. చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ను ఐ బిలీవ్ ఇట్ ఈస్ ద టెంపుల్ యూనో ఫస్ట్, ఇది ఒక థ్రెషోల్డ్ టు జస్టిస్, అంటే ఒక న్యాయం ఇవ్వడానికి మొదటి మెట్టు. పోలీస్ స్టేషన్ అనే దాని దగ్గర కనుక న్యాయం అవ్వకపోతే కనుక దెన్ అది పోలీస్ స్టేషన్ ఉండి వేస్ట్ అనేటటువంటి ఒక భావన నాలో ఉంది. సో అందుకోసం దానికి మేము అందరినీ కూడా మేము ఏంటంటే వచ్చిన వాళ్ళకి వీలైనంతవరకు న్యాయం చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇట్లానే సత్యంబాబు కేసు గురించి కూడా చెప్పారు. సత్యంబాబు కేసు గురించి చెప్తే సత్యంబాబు కేసు గురించి వారికి బహుశా పూర్తి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ సత్యంబాబుకి జిల్లా కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది. అది అప్పీల్లో అది టెక్నికల్ రీజన్స్లో దాన్ని కోర్టు వేయడం జరిగింది. దాన్ని సిబిఐ వారు చేస్తున్నారు, లాస్ట్ 6 ఏళ్ళని దర్యాప్తు చేస్తున్నారు. రేపు సత్యంబాబు కాకుండా ఇంకొక ఎవడో రాంబాబో లేదా వీరబాబు అనే ఎవడో రాడు, అది 100%. అది మీరు చూస్తారు, వేరే ఎవడు కూడా వచ్చి దాంట్లో దీని మీద ఎన్నో సందర్భాల్లో మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాం టెక్నికాలిటీ రీజన్స్ తోటి. అండ్ ఇంకోటి, ఆ సత్యంబాబు కేసు నేను చేసింది కాదు, అది కూడా మళ్ళా తెలుసుకోవాలి. సత్యంబాబు కేసులో నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ పక్కన ఒక జిల్లాలో పనిచేసినప్పుడు ఇక్కడ నాకు అప్పుడు ఈ కేసుని ఏది మన నందిగామ్ అనే దగ్గర ఒక స్పెషల్ ఆఫీసర్గా నన్ను పంపించినప్పుడు అక్కడ జరుగుతున్న కొన్ని కేసుల్లో అతను పట్టుకున్నప్పుడు అతను అడ్మిట్ అయ్యాడు, ఆయేషా కేసులో అడ్మిట్ అయ్యాడు. ఆయేషా కేసు దర్యాప్తు అధికారులు వేరు, నేను అసలు దాని దర్యాప్తు అధికారి నేను కానే కాదు. సో ఇది కూడా అందరూ దయచేసి ఇది, ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పాము. అండ్ ఇంకా ఇతర ఇది నన్ను ప్రమాణం చేయమంటున్నారు. ప్రమాణం చేయమనేది ఏంటి? ప్రమాణం మేము ప్రమాణాలు చేసి ఉద్యోగంలో వస్తామండి. నేను ప్రతి కేసు కూడా ప్రమాణాలు చేస్తా, ఇప్పటికి 10,000 ప్రమాణాలు చేయాలన్నమాట. కాదు కదా, అలా ప్రమాణాలు చేసి ప్రమాణం చేసి ఏదైనా చెప్పొచ్చా? కాదు కదా. నేను తప్పకుండా నేను మేము చేసే కేసులు ఏదైతే ఆ విశ్వసనీయత డెవలప్ చేసుకున్నాం మేము. అంతేగాని
ప్రమాణం మేము ఏది ప్రమాణం చేసి చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను. దానికి ఏముంది, కరెక్ట్ గా చేసాము ఈ కేసులో అనేది అనేది దానికి తప్పకుండా చెప్తాం. బట్ ప్రమాణాల్లో ఏంటంటే చాలా అశాస్త్రీయంగా చాలా ఏమో చాలా వినడానికే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అనమాట. అసలు ఏంటిది ఇట్లా ఇది ప్రమాణం చేసి చెప్పేది ఏంటి కేసుల్లో? సో అందుకోసం దయచేసి ఇట్లా దాన్ని మనం అది. అండ్ ఇంకొకటి అందరూ కూడా గుర్తు చేయాల్సింది, నేను అందరూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ మ్యాల్ ప్రాక్టీస్, దిస్ ఇస్ నాట్ ఎ లీకేజ్. ముందు నుంచి కూడా చెప్పాను మీకు, మొదటి ప్రెస్ మీట్లో మనం అయినప్పుడు కూడా మీ అందరికీ నేనే చెప్పాను, మళ్ళీ అందరు నాకే చెప్తున్నారు. ఆ మాత్రం తెలియదా సిపికి అది మ్యాల్ ప్రాక్టీస్కి లీకేజ్కి తేడా తెలియదా అంటే అసలు చెప్పిందే నేను, మీ అందరికీ తెలుసు, మీరే సాక్షులు దానిలో. సో అది మ్యాల్ ప్రాక్టీస్ లీకేజ్ కాదు. లీకేజ్ ఎందుకు కాదంటే అది 9:30కి ముందు అయితే గనక అప్పుడు లీకేజు. ఎగ్జామ్ 9:30 to 12:30. అండ్ ఇంకా నేను మనం చూశాను ఎవరో చెప్తున్నారు 9:30 to 12:30 2 hours అయిన తర్వాత పేపర్ వచ్చింది అప్పుడు సగం మంది వెళ్ళిపోయినారు ఖాళీ అంటే, లేదు ఎగ్జామ్ ప్రతివాడు 9:30 నుంచి 12:30 దాకా కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి కంపల్సరీ, ఎవడు వదిలేసి వెళ్ళడానికి లేదు. ఆ టైంలో పేపర్ బయటకు వెళ్తే దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు, సర్క్యులేట్ చేస్తుంటే అది ఏమవుతుంది, మ్యాల్ ప్రాక్టీస్ని ప్రమోట్ చేస్తున్నట్టు అవుతుంది అంతే కదా. బయటకు వచ్చిన పేపర్ని అందరూ సర్క్యులేట్ చేస్తున్నారు, సర్క్యులేట్ చేస్తుంటే ఎవడన్నా వెళ్ళిన వాడికి వాడు పేపర్ బిట్లు అవి తీసుకొని మళ్ళీ వెళ్ళి ఎవడని చిట్లని తెచ్చవచ్చు. సో ప్రమోషన్ ఆఫ్ మ్యాల్ ప్రాక్టీస్ అక్కడ సింపుల్గా జరుగుతున్నది. దానికి ముందు జరిగిందంతా కూడా మేము తీసుకున్నాం, దానికి ముందు జరిగినటువంటి కాల్ డేటాలు, దానికి దాని యొక్క బాధ్యత, వీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, లెట్ అస్ ట్రై టు ఫుల్ఫిల్ దట్, అది చేద్దాం. అండ్ వారు ఏమైనా రియాక్ట్ అయినా కానీ కూడా రేపు నేను రియాక్ట్ కూడా కాను, అది కూడా మీకు లెట్ అస్ బి వెరీ క్లియర్. ఎందుకంటే ఇదేమి అనవసరమైన ఇది ఖర్చు లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు ఉంది. సో లెట్ అస్ నాట్ ఐ స్టే అవే ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ప్రెస్ మీట్స్ కూడా. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సీనియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.